नमस्ते अंडी, वेलकम टू रमी किचन। इवाल नेनु चूपिंचबोये वंट एंटंटे रसम अंडी। मिरियाल रसम चाला ईजीगा तंदरगा चेसुकोवच्चु। मुंदुगा नेनु ओक 6 टमाटालु तीसुकुन्नानंडी, शुभ्रंगा कडिगेसि इला मुक्कलु मुक्कलुगा कट चेसि वेसानु कुकर लो। इंका तगिनंत उप्पु, तगिनंत चिंतपंडु, मुंदुगा पुललंदुकु एर्पन चेसि शुभ्रंगा कडिगि वेस्तुन्नानु। एमैना मेमैते कोंचेम पुल्पे तिंटामब्बा, ఇవి సరిపోతది మాకు। చింతపండు పులుపు తనము ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేద్దాము। ఇప్పుడు రసానికి కావాల్సిన పదార్థాలు చూడండి। మిరియాలు, ఇంకా ఎండుమిర్చి, జీలకర్ర, అల్లము, తెల్లవాయలు, కరివేపాకు, ధనియాల పొడి। ధనియాలు ఉంటే ధనియాలే వేసుకోవచ్చండి, కాకపోతే నేను ముందుగానే మిక్సీ పట్టేసాను। ఇంకా రాతి పువ్వు అండి, ఇది రాతి పువ్వు అంటారు, చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది। ఈ రసము చేసుకుంటే జలుబు కూడా తగ్గుతుందండి, ఒకవేళ జలుబున్న ఆకలి లేని వారికి ఆకలి కూడా పెరుగుతుంది। ఇంకా కొత్తిమీర వేసాను, ఇవన్నీ మిక్సీ పట్టేస్తానండి। వేపకుండానే చూడండి, మరీ మెత్తగా కాకుండా అలాని మరీ బరకగా లేకుండా ఇలా మిక్సీకి పట్టేసాను। ఇప్పుడు 3 విజిల్స్ అయిపోయాయి, టమాటాలు బాగా ఉడికిపోయాయి చూడండి। ఇప్పుడు వేడిగా లేకుండా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే చేత్తో ఇలా తుప్పంతా తీసేయచ్చు, లేకపోతే ఒకవేళ అలా చేయి ఓర్చుకున్నట్లయితే కిన చూడండి, పప్పు గుత్తితో అయినా మనము నీళ్ళు వంపేసి ఇలా పప్పు గుత్తితో రాముకుంటే తొందరగా మెత్తగా అయిపోతుంది। పైన తొక్కంట కొంచెం లైట్గా తీసేసి, టమాటాలు తొక్కుంటుంది కదా తీసేసి పోపుకు పెడదామండి। పోపు కావాల్సినవి పచ్చి కరివేపాకు, తెల్లవాయలు, ఎండుమిర్చి, జీలకర్ర అండి। నలగొట్టేసాను తెల్లవాయలు అయితే, ఇప్పుడు పోపు పెట్టేస్తాను। ఇంకొంచెం నీళ్ళు వేసుకోండి ముందుగానే। ఇప్పుడు కుక్కర్ పెట్టేసి ఒక 3 చెంచాలు నూనె వేశాను, బాగా నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేశాను, తెల్లవాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేశానండి పోపుకి నేను। ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, మిరియాల ఇవన్నీ ఈ పొడిని ఇలా నూనెలో వేపేసేయండి। పసుపు వేస్తున్నాను ఇప్పుడు, ఒక 2 స్పూన్ వేసానండి, చిన్న స్పూన్ అన్నమాట మా స్పూను। ఇప్పుడు మనము రసం, పప్పు గుత్తితో రాముకున్న రసం మాది ఉంది కదా టమాటాలు, అవి వేసేసాను పోపులో। పచ్చి కరివేపాకు కాడలు ఉంటే ఇలా వేసేయండి, రసం ఇంకా ఘుమఘుమలాడిపోతుంది, గుండె పడచమంటారు కదా, జలుబు ఎక్కువగా దగ్గు అట్లా వస్తున్నట్లయితే ఈ రసంని తింటే చాలా తొందరగా అంటే తొందరగా తగ్గిపోతుంది। ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసాను, పులుపు ఉంటే ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు వేసుకోవచ్చు రసం టేస్ట్. ఇది కూడా ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్।